महात्मा ज्योतिराव पुले 195వ జయంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లోని పూలే విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జంజిరం శ్రీనివాసరావు ప్రజా సంఘాలు బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు బీసీ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఊరే బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో జయ ఊటుకూరి వెంకటేశ్వర్లు మేడా వెంకటరావు మాచెల మోహన్రావు ఏనుమల యానాద్రావు భక్తుల భూలక్ష్మి పాల్గొన్నారు. కుల వివక్ష అంటరానితనం జరుగుతున్నటువంటి రోజుల్లో మన మహనీయుడు మహానుభావుడు మన కోసం భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ స్వేచ్ఛావాయువులు సమమైన పరిపాలన రావడం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిందే కాకుండా తన శ్రీమతి గారైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఆమెకు విజయ నేర్పి आम उपाध्याया अनेक मंदिर स्त्री विद्य ने आदर्शपाल मैं आना प्रारंभ स्वेच्छा वायु ब्रिटिश वार मोदीते तरवा मन स्वातंत्र वर्वा डाक्टर बीआर अंबेडकर मन अभी राजबद्ध प्रजास्वाम्यबद्ध इन वेल कुल समूह में उन्ना भारत देश में 52% बड़ बल वर्ग आर्थिक स्वामत वाल అందలం ఎక్కలేక పరిపాలకులం కాలేక హోటల్ గాని ఉన్న సందర్భంలో మరి ఇంత కాలం జరిగిన తర్వాత మరి చీరాల్లో ఈ రోజున నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరిగిందని చెప్పి మనసారా నమ్మాలి. మనం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టిన పూలే మరి చాలామంది ఆ రోజు నాయకులు కానీ అంబేద్కర్ లాంటి నాయకులు కూడా గురువులాగా మరి ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. ఆయన అనేక రంగాల్లో ముఖ్యంగా చదువు స్త్రీలకు చదువు వితంతులకు వివాహము తర్వాత అనేక ఉద్యమాల్లో ఇప్పుడు రైతు ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారని చెప్పి మనకి ఈరోజు తెలుస్తుంది. అట్లా అనేక ఉద్యమాల్లో అన్ని కోణాల్లో కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమాజంలో ఉన్న ఈ ఉద్యోగాలను రూపమాపాలని కృషి చేసినందుకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహాత్మా అనే బిరుదు ఆయనకి ఇచ్చారు. ఆ విధంగా ఆయన మహాత్మా జ్యోతిరావు పూలేని బిరుదిచ్చారు. మహానుభావుడు సామాజిక విప్లవ నేత పూలే గారు ఆయన వాళ్ళ భార్య కూడాను చదువు చెప్పి అనేక స్కూళ్ళు ప్రారంభం చేసి ఆమె యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చూస్తున్నట్లయితే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైతే అన్ని రంగాల్లో శ్రమించి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని సాంఘికంగా రాజకీయంగా అట్లాగే అన్ని రంగాల్లో కూడా దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని చివరికి ఊరికి దూరంగా వెలివేయబడ్డటువంటి జాతులు కూడా మనల్ని చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి అంబేద్కర్ గారు అట్లాగే భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు చైతన్యం చేసి ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏవైతే హక్కులు సాధించుకున్నారో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడాను ఏవైతే చెప్పుకుంటున్నారు కానీ పూర్తిగా దాన్ని నాశనం చేసి మతతత్వ పార్టీలుగా ప్రాంతీయతత్వ పార్టీలుగా మనవాద పార్టీలుగా చివరికి పారిశ్రామికవేత్తలకి దారాతత్వం చేసేటటువంటి ప్రజల ప్రతికేటువంటి సంపద మొత్తాన్ని వాళ్ళకి దారాదత్తం చేసి మనల్ని అడుక్కునే స్థితికి నెట్టివేయబడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించి మన హక్కుల కోసం మనం పోరాడాలని చెప్పేసి డీసీ ప్రకాశం ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం.